మన రాఘవుడు. ఆయన మాట్లాడాలి, ఆయన మాటలు మనం అంతా వినాలి. అన్న మీరు ఒక్క అడుగు ముందుకు రావాలి. అసలు నేను ఈవెంట్కి వచ్చినప్పటి నుంచి అన్నం చూడటమే సరిపోయింది, ఆ ఆనందం వేరు. సో మీ అందరి తరఫున మీలో ఒకడిగా మాత్రమే నేను ఇక్కడికి వచ్చా. సో అన్నని అడుగుదాం అనుకున్న ప్రశ్నలు రెండు మూడు ఉన్నాయి. అన్నని అడిగేసిన తర్వాత అన్న అడిగచ్చా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? ఓహో, అయితే అదిరిపోయింది అన్నమాట. అయితే ఓపెనింగ్స్ అదిరిపోయినట్టు మాట. సో లవ్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఫస్ట్ టైం ఆదిపురుష్ మనకి 7 మంత్స్ బ్యాక్ ఒకసారి 3D లో నా ఫ్యాన్స్కి ఒకసారి ఏంటి డల్లింగ్ అన్నాను ఓంతో. ఒకసారి చూడండి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ఫస్ట్ టైం 3D లో మీరు చూశారు, చూసిన ధైర్యమే ఇప్పుడు దాకా మొత్తం టీం నడిపించింది. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సో ఓం ఏమన్నా అంటే ఫ్యాన్స్కే ఫస్ట్ నేను వేస్తాను ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్సే చూడాలి, లీక్ అయినా ఏమైనా 3D మళ్ళీ ఫ్యాన్సే చూడాలి. వాళ్ళే యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరిచ్చిన ఎంకరేజ్మెంట్తో ఒక యుద్ధం చేశారు రాజేష్ గారు, ప్రసాద్ గారు, ఓం రావత్. యుద్ధం, వార్, 8 నెలల్లో నిద్ర పోలేదు. 1-2 అవర్స్ పడుకున్నారు. చూడండి వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నాయి. అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి గంట పడుకుని ఒక్కొక్కళ్ళు 10 టైమ్స్ వర్క్ చేశారు, 20 గంటలు వర్క్ చేశారు. ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. ఒక యుద్ధం చేశారు, మంచి సినిమా చూపిద్దామని. అంటే ఇది జస్ట్ సినిమా అనకూడదు, ఇది మా అదృష్టం ఆదిపురుష్ చేయడం. ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఏంటి రామాయణం చేస్తున్నావా అని. చిరంజీవి గారు రామాయణం చేస్తున్నాను. అవును సార్, అది అదృష్టం, అందరికీ దొరకదు అదృష్టం, నీకు దొరికింది నిజంగా అదృష్టం. అంటే మాకుండే కష్టాలు రామాయణం వల్ల, ఇట్స్ వెరీ పవర్ఫుల్, చాలా పవర్ ఉంటుంది ఈ సినిమా చేయాలంటే. ఫస్ట్ నుంచి కష్టాలు అయ్యి వచ్చినాయి. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఓం ఓం, యువర్ ఎ రాక్ స్టార్. ఈ ఓం చేసిన ఫైట్ నార్మల్ ఫైట్ కాదు. నేను నా 20 ఇయర్స్లో ఎవరిని చూడలేదు, నిద్రపోలేదు 7 నెలల నుంచి. రాజేష్ జీ, ప్రసాద్ గారు, హోల్ టీమ్, వాట్ ఎ ఫైట్, హ్యాట్స్ ఆఫ్. పిల్ల ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటాలి ఎప్పుడైనా. సో యా, సో ట్రైలర్ నచ్చింది మీకు. ఇది మన లాస్ట్ పబ్లిసిటీ ఆదిపురుష్, మా అదృష్టం ఈ సినిమా చేయడం. సో థ్యాంక్స్ టు చిరంజీవి స్వామి గారు ఇక్కడికి వచ్చారు రిక్వెస్ట్తో. ఆయన మామూలుగా ఎప్పుడు వెళ్ళలేదు, దానివల్ల ఒక జస్ట్ సినిమా ఫంక్షన్లో కాకుండా దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఇది రామాయణం, జస్ట్ ఇంకో సినిమా కాదు. టీటీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు థ్యాంక్స్, తిరుపతి పోలీస్ ఎస్పీ గారు థ్యాంక్స్, విశ్వప్రసాద్ గారు. ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఇగో వివేక్ గారు, విశ్వప్రసాద్ మొన్నటిదాకా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయారు.
సో వాళ్ళు ఎప్పుడు మాకున్నారు. థ్యాంక్ యూ సార్ విశ్వప్రసాద్, థ్యాంక్ యూ వివేక్ గారు. సో భూషణ్, సో ఈ సినిమా చాలా ఎమోషనల్గా భూషణ్ తీసుకున్నాడు. అంటే ఇది జస్ట్ ఫిలిం లా కాకుండా ఆయన సంవత్సరానికి 20-30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఇది వాళ్ళ ఫాదర్ ఎమోషన్లా తీసుకున్నారు. ఒక రామాయణం చాలా సీరియస్గా తీసుకుని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఇలాగ ఆయన ఏ సినిమా కష్టపడలేదు. సో భూషణ్ గారు, మన శేషు సన్నీ స్వీట్ గాయ్, ఎక్కడ శేషు, ఎక్కడ శేషు అంటే ఓం చెప్పాడు. యా ఉన్నా, ఇక్కడే ఉన్నాడు, అలా ఇక్కడే ఉన్నాడు. ఓకే, సో శేషు ఆడియన్స్ రియాక్షన్ మొత్తం మన క్వశ్చన్ ఏ ఉన్నా అది లక్ష్మణుడు ద్వారా చెప్తాడు. లక్ష్మణుడు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మై బ్రదర్, విదౌట్ యూ దెర్ ఇస్ నో రామాయణ్. ప్రభాస్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ మై బిగ్ బ్రదర్ always and he's going to be my big brother forever. Thank you so much. Thank you. Yeah. Janaki ma okka sar poster ammai expression కళ్ళలో నీళ్ళు వస్తా వచ్చింది. నేను అన్నాను కృతితో, ఏం ఎక్స్ప్రెషన్ అమ్మా ఇది, అసలు ఒక్క ఎక్స్ప్రెషన్తో అందరూ సీతమ్మ జానకిమ్మ అన్నారు. వాట్ ఎ పర్ఫార్మెన్స్. సీత క్యారెక్టర్ను పెట్టడానికి చాలా ఇంపార్టెంట్, చాలా టైం తీసుకున్నారు. ఏ క్యారెక్టర్, ఏ హీరోయిన్కి అయితే చాలా మంచి మంచి పేరుందో, మంచి అమ్మాయో, ఆ అమ్మాయినే పెట్టాలి. అది కృతి సినిమా మన జానకి. సో ఇంత కూడా ఉన్నా నా ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఎలా ఉంది, అది నార్మల్గా. ఇంకా ఇట్స్ ఓకే సార్. సో సీ దట్ ఎక్స్ప్రెషన్, అది సీజీయా ఒరిజినలా? ఒరిజినల్. అయితే గ్రేట్. సో దేవ్జీ చాలా పెద్ద యాక్టర్ మరాఠీలో, మన హనుమంతుడు. నాకు ఆయనతో సినిమా సీన్స్ చేసినప్పుడు నాకు ఒక తెలియని ఒక కొత్త ఎమోషన్ ఫీల్ అయ్యాను. నాకు ఆయనే హనుమంతుడు, ఆయనే హనుమంతుడు అని ఫీల్ అయ్యాను. అది కొత్త ఎమోషన్ నాకు ఎప్పుడు నా లైఫ్లో కలలేదు. ఆయన అడిగాను, సార్ మిమ్మల్ని చూస్తే హనుమంతుడిలా ఉన్నారు అని. ఆయన అన్నాడు, లే సార్, హనుమంతుడు గారు అక్కడ ఉన్నారు, మన చూస్తున్నారు. సో మన దేవ్జీ గారితో చేసిన పర్ఫార్మెన్స్లో ఒక తెలియని కొత్త ఎమోషన్ ఉంది. మన కెమెరామ్యాన్ గారు, ఎడిటర్ గారు, అజయ్ అతుల్ గారు మనకి గ్రేటెస్ట్ ఎమోషన్ ఇచ్చారు సినిమాలో, గాడ్స్ గ్రేస్. అండ్ ఓం రావత్ మై హీరో, ఆర్ హీరో, హీరో సూపర్ స్టార్, మై డార్లింగ్. వాళ్ళ మదర్ కూడా అంటదంట అందరినీ, డార్లింగ్ 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 అని. సో యా, మీరు డార్లింగ్స్, మీరే చేశారు. I told them your mother also say calls everyone darling. So I told them you want to release this film with fans. Yes. On the first trailer. Yes. Because meer ichina encouragement kal shock ayipadu omo andar team. Asalu allem fans asalu support enti, nenu Hyderabad lone chestha, nenu Telugu lone chestha. Meere must end darlings. I love you. Love you, love you, love you, love you. మామూలు దానికంటే ఎక్కువ మాట్లాడాను, మామూలు దానికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కదా,
అయినా ఎక్కువ మాట్లాడాలంటే ఎలా? సంవత్సరానికి రెండు సినిమాలు ఎన్నిసార్లు మాట్లాడాలి? కొంచెం కొంచెం మాట్లాడతా, ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేస్తా, అది బెటర్, అది నాకు ఈజీ. మీకు ఓకేనా? ఇయర్లీ 3 కూడా రావచ్చు, లేట్ అయితే నాకు సంబంధం లేదు. సో స్టేజ్ మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా. అండ్ ఆదిపురుష్ జస్ట్ ఫిల్మ్ కాదు, అదేంటో అదృష్టం, అది మేమందరం దాంట్లో ఇన్వాల్వ్ అవడం. థ్యాంక్ యూ డార్లింగ్స్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ అమ్మా.